వెల్కమ్ టు ఎఫ్టిపి న్యూస్. గత 2 రోజులుగా విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో షూటింగ్ బాల్ కార్యదర్శి ప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లాలో తొలిసారిగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి 3వ అంతర్ జిల్లాల షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్ ట్రోఫీలో బాలుర బాలికల రెండు విభాగాల్లో విశాఖపట్నం జట్లు విజయం సాధించి దుందుబి మోగించాయి. రాష్ట్ర స్థాయి పోటీలకు ఆతిథ్యం ఇచ్చిన భారత్ డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ కడారి రాజు ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి కె పరశురాం, ఉపాధ్యక్షుడు బివి రామయ్య, విజయనగరం జిల్లా డిఎస్ఓ వెంకట్రావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ జి గోవిందరావు, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కె కృష్ణంరాజు, కార్యదర్శి కె భగవాన్ దాసులు, జి మహేంద్రలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో రాష్ట్ర షూటింగ్ బాల్ కార్యదర్శి పరశురాముడు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో 12 జిల్లాల క్రీడాకారులు కొత్త వలసలో తొలిసారిగా రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. బీహార్లో ఈ నెలాఖరులో నిర్వహించే జాతీయ స్థాయి బంగారు పథకాలు తెస్తామన్నారు. వాలీబాల్ రమణయ్య, జిల్లా డిఎస్ఓ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులకు ఫారం 2.4తో పాటు జెన్యునిటీ సరోర్జింగ్ సర్టిఫికెట్లు నిర్వాహకులు అందజేయాలన్నారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర స్థాయి క్రీడలు నిర్వహించడం దానికి ఆతిథ్యం ఇచ్చిన భారత్ డిఫెన్స్ అకాడమీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు సత్కరించారు. రాష్ట్ర షూటింగ్ బాల్ విజేత విశేష జట్లు రాష్ట్ర స్థాయిలో 12 జిల్లాలకు నిర్వహించిన షూటింగ్ బాల్ పోటీల్లో ఫైనల్స్లో బాలికల జట్టు విశాఖపట్నం పశ్చిమ గోదావరి జిల్లాలో తలపడగా విశాఖపట్నం 2-0 తేడాతో పశ్చిమ గోదావరి జట్టుపై విజయం సాధించింది. బౌలర్ విభాగాల్లో విశాఖపట్నం, తూర్పుగోదావరి జట్లు తలపడగా విశాఖపట్నం జట్టు తూర్పుగోదావరి జిల్లా ఇటుపై 2-1 తేడాతో విజయం సాధించి ఆల్రౌండ్గా విశాఖపట్నం 2 జట్లు గెలుపొందడం విశేషం. 3వ స్థానంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు జట్లు నిలిచాయి. అనంతరం గెలుపొందిన జట్లకు షీల్డ్లు, ట్రోఫీలు ముఖ్య అతిథులుగా చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో నేషనల్ రిఫరీ ఎల్జీఎన్ కుమార్, తైక్వాండో కోచ్ ఎం ప్రకాష్, 12 జిల్లాల కోచ్లు, 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. యూనిఫామ్ తో ఉన్నారు ఆల్మోస్ట్ ఇక్కడ 12 జిల్లాలో, ఒక్క జిల్లా తప్ప 11 జిల్లాలు యూనిఫామ్ తో ఉన్నాయి. నిజంగా రియల్లీ హ్యాపీ సార్, థ్యాంక్ యూ. సో ఈ టోర్నమెంట్ గురించి చెప్పాలంటే, ఈ 3rd టోర్నమెంట్, ఇండియాలో ఒకటే ఫెడరేషన్ ఉంది, ఆంధ్రాలో ఒకటే ఫెడరేషన్ ఉంది, www.shootingballfederationofindia ఇన్ కొట్టి చూస్తే ఒకటే గేమ్ ఉంది సార్. మన షూటింగ్ బాల్ రీసెంట్గా గుర్తించిన 63 క్రీడల్లో కూడా మనది 42వ నెంబరు. సో మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఏమన్నా అప్లై చేస్తే కూడా మనది గ్రూప్ సిలో ఉన్నది. శాప్ వెబ్సైట్లో కూడా మన గేమ్ కూడా ఉంది సార్. రికగ్నైజ్డ్ గేమ్స్ లిస్టు, నాన్ రికగ్నేషన్ లిస్ట్ ఉంది. ప్రస్తుతానికి మన ఫైల్ రన్లో ఉంది కాబట్టి నాన్ రికగ్నేషన్, వెరీ షార్ట్ టైం రికగ్నేషన్ లిస్టులో వస్తుంది శాప్లో కూడా. సో కొంచెం మీరు గుర్తించాలి, ఇండియాలో ఒకటే ఉంది, స్టేట్లో కూడా ఒకటే ఉంది. www.shootingballfederationofindia.in www.asianshootingballfederationofindia.in www.internationalshootingball ఒకటే ఉంది. సో దీన్ని మీరు గుర్తించుకొని 10 మంది క్రీడాకారులు మీరు చెప్పాలి. సో మీరు చాలా దూరంనుంచి వచ్చారు. సో ఇక్కడ వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు. సో వారి విలువైన సమాచారం మీకు అందిస్తున్నారు, మీరు తెలుసుకోవాలి. సో వారు చెప్పిన విషయాలు మీరు గమనించి ఆచరణలో పెట్టాలి. నా పేరు ప్రసాద్ అండి, నేను షూటింగ్ బాల్ సెక్రటరీ విజయనగరం. ఇక్కడ ఈరోజు మనందరం గ్యాదర్ అవడానికి కారణం 3వ రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్ జరగడం జరుగుతుంది. ఇక్కడ భారత్ డిఫెన్స్ అకాడమీ వారి సహకారంతో ఇక్కడ ఈ క్రీడలను కండక్ట్ చేస్తున్నాం. ఇక్కడ సెలెక్ట్ అయిన క్రీడాకారులు బీహార్ బుద్ధగయాలో జరిగే 39వ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారు. అలాగే ఈ క్రీడలకు నార్త్ స్టేట్స్లో చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ క్రీడల్లో రాణించి ఉద్యోగాలు సంపాదించిన వారు చాలామంది నార్త్ స్టేట్స్లో ఉన్నారు. అందుకోసమని విజయనగరం జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లో ఈ క్రీడను ప్రోత్సహించడం కోసం రాష్ట్ర స్థాయి క్రీడలను మనం ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్రీడలను రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ వారి సహకారంతో మనం ఇక్కడ జరపడం జరుగుతుంది. నా పేరు యామిని, మేము విశాఖపట్నం భాషా కాలేజ్ చదువుతున్నాం. విశాఖపట్నం నుంచి వచ్చాము ఇక్కడ కొత్త వలస స్టేట్ మీట్కి. ఇక్కడ జరిగిపోయిన క్రీడల్లో మేము విన్నర్స్గా నిలిచాం. వెస్ట్ గోదావరిపై ఫస్ట్ విన్నర్స్గా నిలిచాం. ఇక్కడ జరిగిన మొత్తం భారత్ అకాడమీ, కొత్త వలసలో జరిగిన భారత్ అకాడమీలో ఇది ఇక్కడ ఉన్న అంతా
ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా బాగా ఇచ్చారు. అందుకు మేమందరమీ చాలా ఫుడ్ అనగా అకామిడేషన్ అనగా అన్నీ మాకు చాలా బాగా చేశారు. అందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎక్కడి నుంచి మేము విన్నర్స్ అవడం వల్ల మాకు బీహార్లో నేషనల్ మీట్ పెట్టబోతున్నారు. అక్కడికి మేము కూడా వెళ్ళి విన్నర్స్గా నిలిచి రావాలని మేము కోరుకుంటున్నాం. Please subscribe FTP channel. Subscribe FTP news. Please subscribe FTP news. Please subscribe FTP news. Please subscribe FTP news. Subscribe FTP news. What was that? Subscribe FTP news. Subscribe FTP news. Subscribe. Subscribe FTP news. Thank you. Subscribe FTP News. Subscribe FTP News. FTP News చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. Subscribe FTP News. నిన్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే మనం ఇందులో ఉండే చాలా మనం తెలుసుకోవాలి. FTP ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ తెలుసుకోండి. ఇది ఇవాల్టి FTP News. For daily updates of FTP News, like, subscribe, press bell icon.